రాష్ట్ర ప్రభుత్వం 17 జూన్ 2016 రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదుగురు మినిస్టర్లతో సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దాంట్లో గౌరవనీయులు హోంశాఖ మంత్రివర్యులు నాయన నరసింహరెడ్డి గారు, ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పంచాయతీరాజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, మరి ఎనిమల్ హస్బెండరీ మినిస్టర్ గారు, మరియు మా అడ్వైజర్ గవర్నమెంట్ అడ్వైజర్ అయిన రమణాచారి గారు, మరియు సెక్రటరీ గారు, మరి ఎన్నో దఫాలుగా కూర్చుండి ఈ యొక్క సబ్ కమిటీ సమావేశాలు నిర్వహించడం జరిగింది. మరి తుదిగా ఫైనల్గా ఇప్పుడు ప్రభుత్వానికి రికమెండేషన్ చేసే సందర్భంగా మరి ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో వచ్చినటువంటి మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మొట్టమొదటిగా ఈ అర్చకులకు జీతభత్యాలు మొదటి నుంచి వాళ్ళు 010 కింద ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. అసాధ్య అసాధ్యాలపై చర్చించిన తర్వాత అది ఇవ్వడము మరి పరిధిలో లేదు అన్న ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వారికి ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేసి దానికి ప్రభుత్వ సహాయం కూడా తీసుకొని గ్రామీణ ప్రాంతం అయితే కనీసం 8,000 రూపాయల నుంచి, పట్టణ ప్రాంతం అయితే 10,000 రూపాయలు, అదేవిధంగా పర్మనెంట్గా ఉన్నటువంటి కాంట్రాక్ట్ బేసిస్లో ఎన్ఎంఆర్ బేసిస్లో ఉన్నటువంటి వారికి 12,000 రూపాయలు, పార్ట్ టైం వర్కర్స్ కింద పార్ట్ టైం కింద అయితే 8,000, అదేవిధంగా రెగ్యులర్ అయితే 12,000 రూపాయలు, అర్బన్లో అయితే 10,000 రూపీస్. ఈ విధంగా మేము ప్రభుత్వానికి మరి మొట్టమొదటిగా రికమెండేషన్ చేయడానికి మంత్రులందరూ కూడా ఆమోదం తెలియజేయడం జరిగింది. దీన్ని ప్రభుత్వం కూడా ఈ చట్టము ద్వారా అదేవిధంగా రూల్స్ ఫ్రేమ్ చేసి మేము ఇవన్నీ కూడా నిబంధనలన్నీ తెలియడం కూడా జరుగుతుంది వారందరికి కూడా. గతంలో వాళ్ళు కూడా అర్చకులు కూడా ఒప్పుకున్నారు 010 కదా, వాళ్ళు కూడా తెలుసుకున్న న్యాయపరంగా చిక్కులు వస్తాయని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు, ఎక్కడ కూడా భారతదేశంలో జరగలే కాబట్టి వారు కూడా ఈ విధంగా ఇవ్వడానికి కూడా వాళ్ళంతా సుముఖంగా కూడా వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా హెరిడిటరీ అర్చక స్కీము కూడా ఉంది, దాన్ని కూడా మరి మేము అర్చకత్వం అనేది ఇదివరకు ఉన్నటువంటి దాన్ని మేము రికగ్నైజ్ చేసుకుంటూ దాని ప్రీవియస్లో ఏవైతే యాక్ట్ ఉందో 17/1966 యాక్ట్ ప్రకారం దాన్ని కూడా రికమెండేషన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. తర్వాత దేవాలయాలలో ఎవరిని కూడా అపాయింట్ చేసుకోకూడదు, ఎవరైనా అపాయింట్మెంట్ అవసరం ఉంది అక్కడ దేవాలయాలలో కమిషనర్ గారి పర్మిషన్తోనే అపాయింట్ చేసుకుంటే బాగుంటుంది. అది అదర్వైజ్ వాళ్ళ ఇష్టానుసారం అక్కడ అపాయింట్ చేసుకోవడం మూలంగా మరి వాళ్ళకు ఈ విధమైనటువంటి చిక్కులు రావడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఒక ఏదైనా పోస్ట్ అవసరం ఉందంటే గవర్నమెంట్కు రాసి కమిషనర్ గారు పర్మిషన్ తీసుకొని అపాయింట్ చేసుకోవాలా, అది కూడా మేము రికమెండేషన్ చేసిన దాంట్లో పంపడం జరుగుతుంది. లేదు, కమిటీలకు అధికారం లేదు. అదేవిధంగా ఈ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఎండోమెంట్ ట్రిబ్యునల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేసే విధంగా మరి మేము రికమెండేషన్స్ కూడా చేయడం జరుగుతూ ఉంది. కొన్ని అమెండ్మెంట్స్ ఉంటే కూడా దాంట్లో చేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా తీసుకోవడం మూలంగా ఏంటంటే మనకు త్వరితగతిన మరి నిర్ణయాలు ఎక్కడైనా భూ ఆక్రమణలు కానీ ఇంకొకరికి ఏదైనా కోర్టుకి వెళ్ళినా కానీ న్యాయం జరుగుతుంది. ఆ న్యాయము సత్వరంగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు మరి డైరెక్ట్గా మరి ఏసీలకు ఇంకొకరికి అధికారం ఇచ్చి కాకుండా డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసే విధంగా దీన్ని కూడా అమెండ్మెంట్ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ధూపదీప నైవేద్యం స్కీమ్ గతంలో 2,500 రూపాయలు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 6,000 రూపాయలు ఇప్పుడు వరంగల్లో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత దాన్ని
ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాము. 1805 అర్చకులకు పూజార్లకు ఆ యొక్క స్కీమ్ను ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇంకా కూడా చాలామంది పురాతనమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి, అక్కడ పూజార్లకు కనీసము నెలకు 1,000-2,000 రూపాయలు కూడా వచ్చే ఆదాయం లేదు. ధూపదీప నైవేద్యం కొరకు 4,000 రూపాయలు వారికి శాలరీ కింద అనుకోండి, 2,000 రూపాయలు అక్కడ పూజ సామాగ్రి కొరకు సమకూర్చుకోవడానికి, 6,000 రూపాయలు ఇచ్చే దాంట్లో ఇంకొక కనీసము 1,000-1,200 ధూపదీప నైవేద్యాలు తెలంగాణ రాష్ట్రంలో ఇవి అంటే గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి పంపడం జరుగుతుంది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం కూడా దేవాలయాలను మరి దీన్ని కూడా ప్రభుత్వానికి రికమెండేషన్ చేస్తూ పంపడం కూడా జరుగుతుంది. అదేవిధంగా దేవాదాయ సంబంధించినటువంటి ఆలయాలు, భూములు మరి మనకున్నటువంటి దాదాపు 82,000 ఎకరాలలో ఇప్పటికే 20,000 ఎకరాల భూమి వివిధ కేసులలో, వివిధ వారి ఆక్రమణలో ఉన్నటువంటి విషయం అందరం కూడా పత్రికలు చూస్తున్నాము, రికార్డులో ఉన్నాయి. దాని కొరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పేద హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన ప్రకారంగా మరి పట్టదారు పాస్బుక్లు అన్నీ కూడా ఆ దేవాలయం పేరిట మార్చాలి. ఏ దేవాలయంకి ఎంత భూమి ఉందో ఆ పట్టదారు పాస్బుక్లు ఆ దేవాలయం పేరిట మార్చేయాలి. ఇప్పటికే జరుగుతున్నాయి, చాలా మటుకు వచ్చినాయి. రేపు భవిష్యత్తులో కూడా ఎక్కడైనా హైదరాబాద్ అటువంటి ప్లేస్లో కమర్షియల్గా ఉన్నటువంటి దేవాలయం పక్కన ఉన్నటువంటిది మరి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తూ అక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్న వాటిని కూడా మరి తొలగించడానికి కమిటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు స్టాంప్స్ అండ్ డ్యూటీస్, మరి డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్, అదేవిధంగా సూపరింట ఇంజనీర్ ఆర్ఎండ్బి, మున్సిపల్ కమిషనరు ఈ విధంగా మరి కన్సర్న్డ్ వాళ్ళను కమిటీగా ఏర్పాటు చేసి అన్యాక్రాంతమైనటువంటి భూములను గుర్తిస్తూ వాళ్ళను ఏ విధంగా దాన్ని మళ్ళీ ఓపెన్ యాక్షన్ చేయడము, ఓపెన్ యాక్షన్ ద్వారా లీజ్కి ఇవ్వడము, అదేవిధంగా ఎవరైనా స్ట్రక్చర్స్ కట్టినటువంటి దాన్ని రెగ్యులరైజ్ చేయడం కూడా దీంట్లో కమిటీ వేసి ఆ కమిటీ నిర్ధారణ చేయాలని చెప్పి, దీనివల్ల దేవాలయాలకు ఆదాయం పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. దానివల్ల మరి సెల్ఫ్ సఫిషియెంట్ టెంపుల్స్ కూడా మరి ఇంకా భక్తులకు సౌకర్యాలు ఎక్కువ చేయడానికి కూడా ఇదంతా ఉపయోగపడుతుందని చెప్పి దీన్ని కూడా మనం రికమెండేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆన్లైన్ సిస్టంలో తిరుపతి వేరే వేరే టెంపుల్స్ ఏదైతే ఉన్నాయో ఆన్లైన్లో బుకింగ్ కానీ మరి రూమ్స్ బుకింగ్ కానీ పూజా సేవలు బుకింగ్ కానీ చేయడము, ఇది కూడా మనం కనీసం ఒక ఫేస్ వైజ్గా 1,00,000,000 కంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలు అన్నింటినీ కూడా ఈ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా బుకింగ్ ఏర్పడేయాలని చెప్పి కూడా మేము రికమెండేషన్ చేయడం జరుగుతుంది ప్రభుత్వంకి. దీనివల్ల భక్తులకు సౌకర్యం ఏర్పడుతుంది. దీంట్లో ఇక్కడ గ్యారంటీగా మాకు రూమ్ దొరికింది, పూజా ఫల సమయానికి పూజ కూడా ఉంది అని చెప్పి ఆ విధంగా వాళ్ళు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు 34 ఉన్నాయి, 1 crore ఏబో ఇన్కమ్ ఉన్నాయి. అదేవిధంగా ఇంజనీరింగ్ పోస్టులు కానీ మరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అనుకోండి, తర్వాత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఏఈలు, స్థపతిలు, తర్వాత ఇంకో కొత్త స్టాఫ్ లేరు, దానికి కూడా మనము అదనంగా ఈ పోస్టులను మంజూరు ఇస్తే దేవాలయాలు మనం సీజీఎఫ్లో ఇప్పుడు దాదాపు 100 crore రూపాయల వరకు మనము శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ కన్స్ట్రక్షన్ చేయడానికి స్పీడ్గా కావాలంటే మనకు ఈ అంత ఇంజనీరింగ్ మరి స్టాఫ్ అవసరం ఉంది, దానికి కూడా ఈ పోస్టులు మంజూరు చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి రికమెండేషన్ కూడా చేయడం జరిగింది. దీంట్లో స్థపతిలు కూడా ఉన్నారు, స్థపతిలు ఏంది ఏ దేవాలయం కట్టడానికి ఉండదు, కంపల్సరీ స్థపతి యొక్క మరి ఆవశ్యకత ఉంది. అసిస్టెంట్ స్థపతిలు కూడా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ధార్మిక పరిషత్ కూడా దీని గతంలో ఇంకా ఇప్పటివరకు కాన్స్టిట్యూట్ చేయలేదు, దీన్ని కూడా రేపు రాబో రోజుల్లో తొందరగానే ఈ ధార్మిక పరిషత్ కూడా ఏర్పాటు చేసి మరి తెలంగాణ రాష్ట్రము ధార్మిక పరిషత్తులో మరి అందరికీ అవకాశం కల్పించి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళకు కూడా ఒక భాగస్వామ్యం కల్పించాలని చెప్పి ఈ ధార్మిక పరిషత్ కూడా అతి తొందరలోనే ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క దేవాలయాలను ఒక ఎవరైనా టూరిస్టులు కానీ వీళ్ళంతా
వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక దేవాలయం చూడడము లేకుంటే ఒక ప్రాజెక్ట్ చూడడము ఒక టూరిజం ప్లేస్ చూడడం కాకుండా దాంట్లో ఒక టూరిజం పర్పస్ అనేది మనం ఏర్పాటు చేసినట్టయితే ఎగ్జాంపుల్ ఉంది బాసర్ ఉంది శ్రీరామ్సార్ ప్రాజెక్ట్ ఉంది కుంటాల వాటర్ఫాల్ ఉంది నిర్మల్ కొయ్య బొమ్మలు పెయింట్ నిర్మల్ పెయింట్స్ ఉంది కడెం ప్రాజెక్ట్ ఉంది ఆ విధంగా టూరిజం ఏర్పాటు చేసి బాసర్ టెంపుల్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసినట్టయితే దేవాలయాలు ప్లస్ టూరిజం కలిపి మనము టెంపులా డెవలప్ చేయడానికి భద్రాచలం ఉంది ఈ విధంగా ఎక్కడికక్కడ టూరిజం ప్యాకేజెస్ ఇప్పుడు ఏదైతే కోలాపూర్లో మరి పురాతనమైనటువంటి జటపూర్ దేవాలయం కానీ ఇటువంటి ఉన్నాయి కాకుండా బోటింగ్ ఫెసిలిటీ హరిత హోటల్స్ ఇవన్నీ ఉన్నాయి ఆ విధంగా కూడా దీన్ని డెవలప్ చేయాలని కూడా మేము ప్రభుత్వానికి కూడా రికమెండేషన్ పంపడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈరోజు మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక ఈ దేవాలయాల విషయంలో తెలంగాణలో ఇప్పుడిప్పుడే మరి పునరుద్ధరణ విషయంలో కానీ భక్తులు పెద్ద ఎత్తున కార్యక్రమాలులో పాల్గొనడం కానీ గోదావరి పుష్కరాలు కృష్ణా పుష్కరాలు బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించడం మళ్ళీ వచ్చే సంవత్సరము జనవరి 31వ తేదీన మొన్న పూజారులు వాళ్ళు నిర్ణయం చేయడం జరిగింది ఈ విధంగా భక్తులు అనేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద సంఖ్యలో ఏ పండుగకైనా కానీ బ్రహ్మాండమైనటువంటి భక్తులు గుళ్ళకి వెళ్తున్నారు వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఇంకా మేము ఇదంతా కూడా ఎక్కువ ఫెసిలిటీస్ భక్తులకు అసౌకర్యం జరగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మేము అన్ని రకాలుగా దీన్ని మనము 5 గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ద్వారా ప్రభుత్వానికి రికమెండేషన్ చేస్తున్నాం దాదాపు 2 వారాల లోపల ఫైనల్ రిపోర్ట్ను ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా వెళ్ళి సమర్పించడం కూడా జరుగుతుంది.